మీరు తీసుకోండి బ్యాటరీ జనావాసాలు మధ్య సెల్ టవర్ వద్దు 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 సెల్ టవర్ తొలగించాలి జనావాసాల మధ్య సెల్ టవర్ వద్దు 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 జనావాసాల మధ్య సెల్ టవర్ వద్దు వద్దు అన్ని తర్వాత చెప్తారు కానీ మాకు మీరు చేయాల్సిన పని జనావాసాల మధ్య సెల్ టవర్ వద్దు వద్దు జనావాసాల మధ్య సెల్ టవర్ వద్దు వద్దు ఆపకండి మీరు కంటిన్యూ చేస్తున్నాను జనావాసాల మధ్య సెల్ టవర్ వద్దు జనావాసాల మధ్య సెల్ టవర్ దీన్ని తొలగించాలి దీన్ని తొలగించాలి జనావాసాల మధ్య సెల్ టవర్ వద్దు కాలనీ ఫేస్ వన్ అండ్ ఫేస్ టూ జేఎన్ఎంఆర్ కాలనీ అప్పన్నపాలెము పరిసర ప్రాంత ప్రజలందరికీ ఇక్కడ టవర్ కట్టినందువల్ల ప్రజలకి రేడియేషన్ వస్తుంది కాబట్టి దాన్ని తక్షణమే తొలగించవలసిందిగా కోరుతున్నాం సార్ ఇప్పుడు ఈ టవర్ ఇలా ఇక్కడ వేస్తున్నారని మీకు ఎప్పుడు తెలిసింది 20 రోజుల క్రిందట ఇక్కడ గొయ్యి తవ్వారు గొయ్యి తవ్వినప్పుడు మేము రోజు వాకింగ్ స్పాట్కి వచ్చినప్పుడు చూసాము ఏంటి ఏదో ఇంకటి గుంతగా అనుకున్నాము తీరా 2-3 రోజులు పోయిన తర్వాత చాలా డీప్గా తవ్వారు తవ్వినప్పుడు ఈ ఎస్విఎల్ఎన్ ఫేస్ వన్ అండ్ ఫేస్ టూ ఆనందరావు గారు అక్కడ సెక్రటరీ మా వాకర్స్ అందరం కలిసి వచ్చి బాబు ఇది ఏంటంటే జియో టవర్ కడుతున్నారండి సింహాచలం దేవస్థానం వాళ్ళు సింహాచలం దేవస్థానం వాళ్ళు ఇచ్చారు అని అంటే బాబు ఇక్కడ మధ్యలో వద్దు ఆఫ్ చేయండి పని అంటే 2 రోజులు ఆపేశారు తర్వాత ఏమైందో తెలీదు మళ్ళీ వర్క్ స్టార్ట్ చేశారు ఇప్పుడు వాళ్ళు దేవస్థానం వాళ్ళు ఇచ్చారు పర్మిషన్ అంటున్నారు మరి మీరు దేవస్థానాన్ని కలిసారు ఏంటండి కోర్టు వల్ల మేము జీవీఎంసీని అడిగాము ఓడా అడిగాము మాది ఎవరిది కాదన్నారు ఆ కాంట్రాక్టర్స్ దేవస్థానం వాళ్ళు స్థలం ఇచ్చారండి మేము కట్టాము మాకు అన్ని ఉన్నాయి పేపర్స్ అని ప్రజల మధ్యన ఉన్నది కాబట్టి ఇది రేడియేషన్ వస్తుంది కాబట్టి ఇమీడియట్ గా దీన్ని తొలగించవలసిందిగా కోరుతున్నాం సార్ ఇంకొకరు పెద్దవాళ్ళకి ముసలి వాళ్ళకి ఎవరికైనా సరే చాలా పెద్ద ప్రాబ్లము ఇది క్రియేట్ అవుతుంది కనుక ఇది చాలా తప్పుగా మేము భావిస్తున్నాం చూపించేదానికి ఇది చాలా శ్రమపడి మేము చేస్తున్నాం ఇది దూరంగా పెట్టండి ఇక్కడ ఎస్విఎల్ఎన్ కాలనీలో మాత్రం ఉండడానికి వీలు లేదు అని మేము ప్రార్థిస్తున్నాం లేఅవుట్ వర్షిని జయనార్ము ఇక్కడ ఎక్కువ మంది ఏజ్డ్ రిటైర్మెంట్ అయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కనుక ఇక్కడ దయచేసి ఇలాంటి టవర్లు నిర్మించడం వల్ల వీళ్ళు వయసు తగ్గ మించిపోయి ఉన్నారు అందరు కనుక వీళ్ళకి అనారోగ్యాలు ఎక్కువగా అవుతున్నాయి కనుక ఈ టవరు దేవస్థానం రాంగ్ డైరెక్షన్ ఇవ్వడం వల్ల ఇది కొద్ది దూరంలో ఇస్తే అందరికీ బాగుంటుంది సెల్ అనేది అందరికీ ఉపయోగమే కానీ అలాగనేసి మన ఇంట్లోనే పెట్టుకొని లేం కదా అన్నీ అనేసి ఈ టవర్ వల్ల కొద్ది ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి కనుక సెల్ కొద్ది దూరంగా టవర్ పెడితే బాగుంటుందని దేవస్థానం వాళ్ళు జీవంశ వాళ్ళు కోరుచున్నాం రిటైర్డ్ అయిన పర్సన్స్ అందరూ వచ్చి ఇక్కడ సెటిల్ అవ్వడానికి మెయిన్ కొనుక్కుంటున్నారు ఇక్కడ అందరూ ఇక్కడ రిటైర్ అయిన పర్సన్స్ మెయిన్ ఎక్కువ ఉన్నారు మెయిన్ ఏంటంటే దాన్ని తీసుకొచ్చి జనాల మధ్య సవటాలు దాని చాలా ఇబ్బంది పడతారు వాళ్ళు సో కనుక చాలా ప్లేస్ బాగుంది దేవస్థానాలు అంతే వచ్చి పైన కొండదాటికి పోవడం దేవస్థానం బాగుంది అక్కడ ఇచ్చుకోమని ఇబ్బంది ఏమి లేదు కానీ జనాల మధ్య ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు అది కూడా ఆల్రెడీ మేము జీవీఎంస్కి కంప్లైంట్ చేసాం ఏపీసీఎం ఆన్లైన్ కూడా కంప్లైంట్ చేసాం వాళ్ళు తక్షణమే చెరువు తీసుకుంటారన్నారు మేము అనుకోకుండా రాత్రులు వీళ్ళు పనులు చేస్తారు తెల్లారు వీళ్ళు పని చేయడం లేదు వీళ్ళు రాత్రులుగా ఏదో యుద్ధ ప్రాతిపదికంగా రాత్రి రాత్రి మాకు తెలిసింది చేశారు వెంటనే జీవించిన వాళ్ళు కూడా రెస్పాండ్ అయ్యారు తగిన చర్యలు తీసుకుంటారని వారు అన్నారు ఇది సభలో తెలిసారు జోనల్ కమిషనర్ కూడా తెలిసామండి ఇప్పుడు ఈరోజు ఈరోజు కలిసి పంపిస్తాను అన్నారండి వాళ్ళని ఎవరు టౌన్ ప్లానింగ్ వాళ్ళని పంపిస్తాం దాన్ని తీసుకుంటాం వాళ్ళ అడ్రస్ కాపీ ఏమన్నారు వాళ్ళు ఇచ్చి పెడుతున్నారు చూసారు ఏపీ దేవస్థానం అనేది వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఆ సంబంధం ఏంటంటే ఇది ఉడా ఉండేదండి మొన్నటి వరకు ఇక్కడ ఉడా అని బోర్డు ఉండేదండి మరి దేవస్థానానికి సంబంధం ఏంటంటే ఉడా దేవస్థానం అంటే దేవస్థానం అందుకే అడుగు సార్ ఇల్లు వాళ్ళు కూడా కలవాల్సింది ఎందుకంటే ఇప్పుడు జోనల్ కమిషనర్ గారు వచ్చేది ఏపీ సీఎం కంప్లైంట్ పెట్టాం వాళ్ళు వస్తారు కదా పబ్లిసిటీ చేసినట్టు